మూడు రోజుల ఎదురు చూపుల అనంతరం ఆ పసికందు కన్నతల్లి ఒడికి చేరింది. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ అయిన శిశువును కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సమీపంలో గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు తల్లి ఒడిలోకి చేర్చారు. సేఫ్ గా తన బిడ్డ తనకు దక్కడంతో ఆ తల్లి ఆనందానికి అవధులేవు. తన ముద్దులలికే చిన్నారిని చూసి ఆ తల్లి సంబరపడిపోయింది. పాప కూడా క్షేమంగా దొరకడంతో అటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కూతురు కళ్లలో ఆనందం చూడాలనే ఓ తల్లిదండ్రుల ఆరాటమే మరో తల్లి కన్నీటికి కారణమైంది. జాండీస్ వ్యాధి చికిత్స కోసం 8 రోజుల పసికందును సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన పసికందు అదృశ్యమైంది. తల్లిదండ్రులు మాధవి, మల్లేష్లకు పాపను ఇవ్వడానికి బదులు మరో మహిళకిచ్చేసింది ఆసుపత్రిలో పనిచేసే ఆయా. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా పసికందును వేరే వాళ్లకు అప్పగించే దృశ్యాలు ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. దీని ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు 2 రోజులుగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో స్వయంగా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగడంతో కిడ్నాప్ గుట్టు రట్టయింది. 70 గంటల నిరీక్షణ అనంతరం పాప తల్లి ఒడికి చేరింది. కిడ్నాప్ చేసింది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన సంతోష్, శోభ దంపతులుగా గుర్తించిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తన కూతురు కళ్లలో ఆనందం చూడడం కోసం ఈ కిడ్నాప్ చేశారు సంతోష్ దంపతులు. సంతోష్, శోభలకు వారం క్రితం శిశువు పుట్టి చనిపోయింది. దీంతో తన బిడ్డ సంతోషం కోసం చనిపోయిన శిశువు స్థానంలో ఉంచేందుకు సంగారెడ్డి ఆసుపత్రిలో నుంచి పసికందును కిడ్నాప్ చేశామంటున్నారు. తన తల్లిదండ్రులు కావాలని ఈ నేరం చేయలేదని కన్నీటి పర్యంతమవుతోంది సంతోష్, శోభల కూతురు. తనకిప్పటికే 2 కాన్పులు పోయాయని, తాను ఏమవుతానోనన్న భయంతోనే తన తల్లిదండ్రులు ఇలా పాపను తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏం జరిగింది, ఎందుకోసం చేయాల్సి వచ్చింది సార్? నాకు ఫస్ట్ బాబు 2 నెలలనే చనిపోయింది సార్. ఇప్పుడు మళ్ళా 2వసారి ఇట్లా అయిందని అంటే నేను నట్టుకోవడం బతుకనే లేదు అని బాధతో వేసిరుగా నా అసింటోళ్ళు కాదు సార్, నా కడుపు నింపనికే వేసిండు కానీ మా అయ్యవారు మాత్రం కొట్టనికుంటా మా ఇంటికి చేస్తారు సార్. అంతే నాకు పిల్ల దేమంది సార్, నాకు కర్మ ఉన్నదేమో నేను అనుభవిస్తూ అంతే సార్. మూడు రోజుల నుంచి తల్లిపాలు లేకపోవడంతో శిశువు అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వైద్య పరీక్షల కోసం మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంగారెడ్డి ఆసుపత్రిలో కిడ్నాప్ కు గురైన శిశువు ఎట్టకేలకు క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. యత్నాలు ఫలించాయి. 3 రోజుల క్రితం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయా నిర్లక్ష్యం కారణంగా మాయమై ఉన్న శిశువు సురక్షితంగా పోలీసులు కనుగొన్నారు. దాదాపు 3 రోజుల పాటు సుదీర్ఘమైన నిరీక్షణ జరిగింది. ఈ ప్రాంతం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం చాలా కాలం కొనసాగింది. దాదాపు 3 రోజులుగా తల్లిదండ్రులు అన్నపానీయాలు మాని ప్రభుత్వ ఆసుపత్రి వద్దలోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు దీన్ని అత్యంత సీరియస్గా తీసుకున్న పోలీసులు తమ దర్యాప్తులో చివరికి ఎలాంటి క్లూస్ లభించకపోయినప్పటికీ దాదాపు 3 రోజుల పాటు శ్రమించి శిశువును కనుగొనడం జరిగింది. మొత్తంగా ప్రస్తుతం మనతో పాటు శిశువుకు సంబంధించిన అమ్మమ్మ, నాన్నమ్మ ఉన్నారు. చెప్పండి అమ్మా, పాప దొరికిందిగా? దొరికింది సారు, దొరికింది. అందరు బాధపడ్డారు కదా సారు, అందరు బాధపడ్డారు, దొరికింది సారు. మీకు నమస్తే చేస్తున్నా. ముఖ్యంగా 3 రోజుల పాటు నిరీక్షించిన తర్వాత పాప దొరకడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది మొత్తంలో ఈ ఇష్యూలో
పోలీసుల కృషి ప్రశంసనీయంగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా శిశువు మాయమైంది. దాదాపు శిశువు మాయమైన తర్వాత 2 గంటల తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు 2 గంటల ఆలస్యంగా ఇక్కడికి వచ్చి చేరుకున్నప్పటికీ దాదాపు సీసీ కెమెరా ఫుటేజ్ని పూర్తిగా పరిశీలించి తర్వాత పరిశీలించినప్పటికీ ఆయా ఎవరికి అప్పయిపోయిన విషయాన్ని గమనించలేకపోయింది. తర్వాత అనుమానితునిగా ఒక వ్యక్తిని చూసినప్పటికీ అనుమానితుడు కూడా కాదని తెలిపింది. ఈ నేపథ్యంలో అసలు పోలీసులకు ఎలాంటి క్లూస్ కూడా దొరకని పరిస్థితి. ఈ నేపథ్యం తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు కొంత అనుమానం కలిగింది. తర్వాత సంగారెడ్డితో పాటుగా సంగారెడ్డి నుంచి అన్ని వైపులా ఉన్న రహదారుల్లో సీసీ కెమెరాను పరిశీలించారు. ముఖ్యంగా జోగిపేట, జహీరాబాదు, హైదరాబాద్ వైపు ఉన్న అన్ని సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించిన పోలీసులకు ఒక్క జహీరాబాద్ జోగిపేట వైపు ఉన్న సీసీ కెమెరాల ద్వారా దొరికిన చిన్న క్లూ ద్వారా మొత్తం ఈరోజు కేసును ఛేదించారు. మొత్తంగా ఈ 3 రోజుల ఘటనకు పూర్తిగా సురక్షితంగా సంతోషకరమైన ఎండింగ్ లభించని చెప్పాలి. అయితే ఈ మొత్తం ఘటనలో పోలీసులు చిన్న క్లూస్ లభించకపోయినప్పటికీ దాదాపు 8 టీంలు ప్రత్యేకంగా పనిచేసి ఈరోజు ఈ కేసును ఛేదించిన పరిస్థితి. మొత్తంగా తల్లి ఒడికి శిశువు చేరుతున్నందుకు కాస్త సంతోషం కనిపిస్తుంది. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కాస్త ఆనందకరమైన వాతావరణం ప్రస్తుతం కనిపిస్తుంది. నేపథ్యంలో అంటే మా బంధువులు అంటే శిశువులకు సంబంధించిన బంధువులు కానీ అందరు కానీ అలాగే సిబ్బంది కూడా అంటే దాదాపు జరిగిన పొరపాటు కారణంగా సిబ్బంది అందరూ కూడా ఒక 3 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నేపథ్యంలో శిశువు లభించిన నేపథ్యంలో ప్రస్తుతం అంతా కూడా హ్యాపీగా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. శిశువు మాయం కథ సుగంధంగా ముగిసిందని చెప్పాలి. కనపడ వినోద్ విష్ణు టీవీ సంగారెడ్డి.